మన భారతీయ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. తనెవరో కాదు ద గ్రేట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన ఒక గొప్ప భారతీయ ఇంజనీర్. ఈయన సెప్టెంబర్ 15, 1961 మైసూర్లోని ఒక తెలుగు దంపతులైన మోక్షగుండం శ్రీనివాస్ శాస్త్రి మరియు వెంకటలక్ష్మి గారికి జన్మించారు. ఆయన ద కాలేజ్ ఆఫ్ పూణేలో ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కాలేజ్ టాపర్గా నిలిచాడు. ఒక కాలేజ్ టాపర్గా నిలిచి గవర్నమెంట్ జాబ్ని శాసించాడు. 20 సంవత్సరాలు తను గవర్నమెంట్ ఉద్యోగంతో గడిపి మిగతా 40 సంవత్సరాలు అతను ప్రజలకి అంకితం చేశాడు. ఈయన 1906లో హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఇప్పుడు చూస్తున్న వైజాగ్ సీపోర్ట్ కూడా ఇతని ఐడియానే. అలాగే తిరుపతి యొక్క ఘాట్ రోడ్ కూడా ఇతని ఐడియానే. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనం బుజ్ ఖలీఫా అని మనందరికి తెలుసు. సో బుజ్ ఖలీఫా డ్రాయింగ్ అయితే చూసారు కదా, దీని కింద అయితే దగ్గరగా 48 మీటర్స్, అంటే ఒక సిక్స్ స్టోరీడ్ బిల్డింగ్ హౌసే ఉందన్నమాట. 48 మీటర్స్ అనమాట, ఎందుకంటే దీని యొక్క ఫౌండేషన్ అయితే అలా కట్టారు. దీని ఫౌండేషన్ అయితే అట్లా కట్టారు ఎందుకంటే దీన్నే మనం పైల్స్ అని అంటాం. PILES అనమాట, పైల్స్ అని అంటాం. దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటో మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం, ఎందుకంటే ఇంజనీరింగ్లో ఇది ఒక మెయిన్ పార్ట్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్లో. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి రాఫ్ట్ అంటాం, వీటిని రాఫ్ట్ అంటాం. ఇది బుర్జ్ ఖలీఫా యొక్క ఫౌండేషన్ ప్లేట్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క రాఫ్ట్ ప్లేట్స్ కింద అయితే మన పైల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క రాఫ్ట్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ప్లేట్స్ కింద పైల్స్ అన్నీ కూడా ఒక ఐరన్ స్ట్రక్చర్తో అయితే తయారు చేయబడింది. ఈ యొక్క ఐరన్ స్ట్రక్చర్లో 24/7 ఎలక్ట్రిక్సిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇలా పాస్ అవ్వకపోతే అవి రస్ట్ బట్టి మన ఫౌండేషన్ అయితే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నియర్ బై బుర్జ్ ఖలీఫా అయితే సీ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క రాఫ్ట్ యొక్క ఫౌండేషన్ దీని థిక్నెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 3.8 మీటర్స్ అయితే ఉంటుంది. అంటే 2% ఒక హైట్ని కలిపితే అంత థిక్నెస్ అయితే ఇది ఉంటుంది అన్నమాట. ఇది అనమాట మన థిక్నెస్. ఫ్రెండ్స్, ఈ యొక్క సింగిల్ రాఫ్ట్ని తయారు చేయడానికి మనకైతే చాలా లార్జ్ వాల్యూమ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క పెద్ద వాల్యూమ్లో మనకైతే చాలా కాంక్రీట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మన ఫామ్ వర్క్ అనమాట. ఆ యొక్క రాఫ్ట్ ఒక రాఫ్ట్ ప్లేట్ అనమాట, దీంట్లో మనమైతే కాంక్రీట్ అయితే నింపాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏరియా వచ్చేసి 12,500 మీటర్ క్యూబ్ అయితే ఉంటుంది దీని యొక్క ఏరియా. సో అంత ఏరియాలో కాంక్రీట్ నింపాలి కాబట్టి కొద్దిగా ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, దీని యొక్క కన్స్ట్రక్షన్ అర్థం చేసుకుందాం. ఇవన్నీ ఒక స్టీల్ బార్స్ అనమాట. ఈ స్టీల్ బార్స్కి సపోర్ట్ అయితే ఈ యొక్క ఫామ్ వర్క్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే దుబాయ్లో దగ్గర డే టైంలో 45 డిగ్రీ సెల్సియస్ అయితే ఎండ కొడుతూ ఉంటుంది. సో అంత టైంలో ఈ యొక్క ఐరన్ బార్స్ అనేవి చాలా హీట్ అవుతుంటాయి కాబట్టి ఇంజనీర్స్ ఇంకా అక్కడ వర్కర్స్ అయితే ఈ యొక్క స్టీల్ బార్స్ని అయితే నైట్ టైం అయితే ఫిక్స్ చేశారు. అక్కడికక్కడే కాంక్రీట్ కూడా ఫిల్ చేశారు. కాంక్రీట్లో అయితే మనకి ఐస్ క్యూబ్స్ అయితే మిక్స్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క కాంక్రీట్ ఫిల్లింగ్ అయితే మనకి 4 స్టెప్స్లో అయినాయి. ఒక్కొక్క స్టెప్ మనకి 24 అవర్స్ తీసుకుంది, అంటే దగ్గరగా ఒక 4 డేస్. 4 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి 96 అవర్స్ అయితే టైం పట్టింది. సో ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా ఈచ్ రాఫ్ట్ అయితే మనకైతే పూర్తయింది. మనకైతే ఒకటి ఉంటుంది, సాయిల్ సెటిల్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ యొక్క సాయిల్ సెటిల్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట. ఇందులో మనకి అపార్ట్మెంట్స్ లేదా బిల్డింగ్స్లో మనం అయితే కింద సాయిల్ పైన మనం ఒక ఫౌండేషన్ అయితే ఇస్తాం, అదే మనకి దాన్ని మనం హార్డ్ స్టేటా అంటాం. ఈ యొక్క హార్డ్ స్టేటా అనేది ఈ యొక్క సాయిల్ని అయితే కొన్ని ఇంచెస్ వరకు దీన్ని కిందికి నెడుతుంది, అంటే కంప్రెసివ్ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. ఎందుకంటే బిల్డింగ్ యొక్క ఫోర్స్ లేదా పిల్లర్ యొక్క ఫోర్సెస్ వల్ల కొన్ని ఇంచెస్ వరకు సాయిల్ అనేది కిందికి సెటిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బుర్జ్ ఖలీఫా విషయంలో అయితే మనకి 194 RCC ఫ్రిక్షనల్ పైల్స్ అయితే వేశారు. పైల్స్ అపార్ట్మెంట్స్లో యూస్ చేసే హార్డ్ స్టేటా యొక్క లాజిక్ని అయితే మిస్టర్ బిల్ బేకర్ గారు ఏం చేశారంటే 194 RCC ఫ్రిక్షనల్ పైల్స్ని అయితే బుర్జ్ ఖలీఫా యొక్క ఫౌండేషన్ ఒక రాఫ్ట్ కింద అయితే ప్లేస్ చేశారు. ఈ యొక్క పైల్స్ యొక్క హైట్ వచ్చేసి నియర్లీ 10 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అంత హైట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అన్ని హైట్స్ వేస్తే ఆ యొక్క సాయిల్ అనేది 5 సెంటీమీటర్స్ కిందికి అనేది పుష్ అయింది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫ్రిక్షనల్ పైప్ హోల్స్లో అయితే నీట్గా గ్రౌండ్ వాటర్ రాకుండా రైట్ రౌండ్ స్లర్రీ ఫ్లూయిడ్ అయితే ఫిల్ చేశారు. ఈ యొక్క స్లర్రీ ఫ్లూయిడ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఐరన్ స్ట్రక్చర్స్ని అయితే తయారు చేసి అందులో ఇన్సర్ట్ చేశాక మధ్యలో ఒక పైప్ ఉంటుంది, దాన్నే
ట్రెమీ పైప్ అంటారు. ఈ యొక్క ట్రెమీ పైప్లో కాంక్రీట్ అయితే ఫిల్ చేశారు. ఈ యొక్క ఫౌండేషన్ తయారు చేయడానికి దాదాపు 2 ఏళ్ళు పట్టింది. ఫ్రెండ్స్ ఫైనలీ మన యొక్క ఫౌండేషన్ అయితే నీట్గా రెడీ అయిందనమాట. ఫ్రెండ్స్ ఫైనలీ మన యొక్క ఫౌండేషన్ అయితే రెడీ అయింది. దాని తర్వాత ఇంజనీర్స్ అయితే ఈ యొక్క 23 స్పాట్స్ అయితే ఇక్కడ నుంచి కదా మన యొక్క టాప్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది కదా, ఇలా అక్కడక్కడ వాళ్ళ చోట్ల 23 స్పాట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 23 స్పాట్స్లో అయితే 6 మంత్స్ దాకా ఇంజనీర్స్ అయితే పై లోడ్ టెస్ట్ అయితే చేశారు. ఈ యొక్క పై లోడ్ టెస్ట్ ఏంటంటే ఆ యొక్క ఫ్రిక్షనల్ పైల్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి పై లోడ్ టెస్ట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఈ యొక్క పైల్స్కి అయితే మనం ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇస్తున్నామని. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నియర్ బై సీ ఉంది కాబట్టి ఆ యొక్క సీలో ఉన్న వాటర్ అయితే ఈ యొక్క ఐరన్ ఫ్రేమ్స్ని అయితే ఈ యొక్క ఐరన్ రాడ్స్ని అయితే డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని అయితే వాడతాం. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని అయితే మనం వాడతాము. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాథోడ్ వచ్చేసి ఈ యొక్క ఐరన్ బార్స్ అనమాట. మన యానోడ్ వచ్చేసి టైటానియం మెష్ అనమాట. ఇక్కడ ఒక టైటానియం మెష్ ఉంటుంది. ఆ యొక్క మెష్ అనేది యానోడ్ అనమాట. ఈ యొక్క బార్స్ అనేవి క్యాథోడ్ అనమాట. ఈ రెండు కలిసి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని అయితే పర్ఫామ్ చేస్తే దానివల్ల మన యొక్క బార్స్కి అయితే ఎలాంటి రస్ట్ అయితే రాదు. కానీ టైటానియం మెష్కి అయితే చాలా రస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట బుర్జ్ ఖలీఫా యొక్క ఫౌండేషన్, ఇన్క్రెడిబుల్ ఫౌండేషన్ టెస్ట్. Yeah.